ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ కష్టాలలో ఉన్న అప్పులు చేసి కరోనా టైంలో పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి సరుకులు పంచుతుంటే నీచ రాజకీయాలు చేశావు నువ్వు. వాళ్ళపైన సీబీఐ కేసు ఎందుకు వేయకూడదు అని చెప్పి మాట్లాడించావు నీ తొత్తులతో. మరి నువ్వే రోజు ఏం చేశావు? ర్యాలీగా వస్తావా విజయవాడ హైదరాబాద్ నుంచి? మాస్కులు ఉన్నాయా ఎవరి దగ్గర అన్నా కూడా? ఆ రోజు మా సాంసభులందరినీ కూడా ఏదేదో మాట్లాడించి ఎన్నో డిబేట్లు పెట్టించారా మీరు? ఈరోజు ఎందుకు డిబేట్లు పెట్టారు? వందల మందితో మాస్కులు లేకుండా గుమిగుడి పూలు చల్లించుకుంటా, దండలు వేయించుకుంటా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా నిబంధనలు వ్యతిరేకించిన వ్యక్తి నీ పైన ఎన్ని కేసులు పెట్టాలి? నీకొక న్యాయం, గుగురుకున్నక న్యాయం. ఎంతసేపు నా చుట్టూ ఎల్లో మీడియా ఉందిలే, వాళ్ళు చూసుకుంటారు నేను తప్పు చేసినా, అవతలడు తప్పు చేయకపోయినా వాడిని కథ చేరుస్తారు, నేను తప్పు చేసినా నన్ను కాపాడుతారు అటువంటి నీ కాన్ఫిడెంట్ నిజంగా నీచం. అది కాన్ఫిడెంట్ అన్నారు దాన్ని. నీ తొత్తు కాను మొన్న మాట్లాడుతుంటే చూశాను, సుధాకర్ గారికి మందు తాగి ఉండొచ్చు, ఆయనకు మత్తు ఎక్కి ఉండొచ్చు, ఆయన మత్తు ఎక్కడానికి కారణం ఎవరు అంటాడు. ఏమయ్యా నీ సిగ్గులేనితనం, నువ్వు ఒక మనిషివేనా? ఏంటయ్యా ఇది? మాట్లాడేటప్పుడన్నా నీకు బుద్ధి జ్ఞానం అన్నది ఉండదా? ఏమనుకుంటారు జనాలు నవ్వుకుంటారు అన్నటువంటి భావన నీకు కలగదా? రాజకీయాలు అటువంటిది నిస్వార్థంగా ప్రజలకు మంచి చేసుకోవాలి. ఎంతసేపు బుడదల్లే కార్యక్రమం పబ్లిసిటీ రాజకీయాలు చేసుకోవడం కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. ధైర్యంగా నేను ఒక సాంసభుడిగా కాలరెగరేస్తున్నా, మా నాయకుడు నిజంగా పేద ప్రజలకు మంచి చేశాడు, విపత్కర పరిస్థితుల్లో బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకున్నాడు అని చెప్పి. మీరు ఎవరికన్నా కాలరెగరేసే ధైర్యం ఉందా? మీ నాయకుడు పేద ప్రజల కోసం ఉపయోగపడ్డాడని రండి. నేను ఎవరితో సంబంధం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నేను ఎప్పుడు కాంట్రవర్సీకి పోయేవాడిని కాదు, అనవసరమైన మాటలు మాట్లాడేవాడిని కాదు. మీకు ధైర్యము చిత్తశుద్ధి ఉంటే మా పరిపాలన పైన మీరు ఎవరైనా చర్చకు రండి, వేదిక మీరే నిర్ణయించండి, ఏ అంశంపైనైనా మాట్లాడుకుందాం. ఇంత విపత్కర పరిస్థితులలో పేద ప్రజలకు అండగా ఉండడమే కాకుండా ఎక్కడికక్కడ కరోనా విషయంలో దేశంలో ఎక్కడ లేనని విధంగా టెస్టులు, జాతీయ మీడియా కూడా బ్రహ్మాండమైనటువంటి నేషనల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలపైన అప్రిషియేట్ చేస్తున్నాయి. ఎందుకు మీకు ఎన్ని కళ్ళ కనపడవు? అనవసరమైనటువంటి కుక్క చచ్చిపోయింది, సుధాకర్ గారు తాయి కింద పన్నాడు, ఇట్లాంటివి డిబేట్లా మీరు పెట్టేది? డిబేట్లు మంచి కార్యక్రమాలపైన పెట్టండి అయ్యా, 10 మందికి తెలుస్తాయి. మీకు కూడా కొద్దిగా గొప్ప ఒక మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది. టీటీడీ భూములు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతారయ్యా? అవతలకి లాభం వచ్చే విధంగా చేస్తున్నాయి ప్రభుత్వం. మీలాగా సదాపడితే భూములు ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టినట్టు పని ఎప్పుడు చేయదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వంకు మంచి జరిగి పేద ప్రజలకు లాభం జరుగుతుందంటేనే నిర్ణయం తీసుకుంటుంది. వేరం పాట పాడేవాడుకో లేకపోతే బినామీ వాడుకో లాభం చేకూరుతుందంటే అలో చేసే ప్రశ్నే ఉండదు, క్వశ్చనే ఉండదు. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అది. ప్రతిదీ రాజకీయం చేయడం. దేవుడి విషయంలో అక్కడ ఒక టవర్ అనేటువంటిది సోలార్ ప్యానల్ ఉంటే అక్కడ ఇంకోటి పెట్టారని చెప్పి మతాలను రెచ్చగొట్టేటువంటి నీచ సంస్కృతి మీది. నీ రాజకీయం కోసం దేవుళ్ళను కూడా వదలవు నువ్వు. నీకు ఏమని చెప్పాలో నిజంగా నాకైతే అర్థం కాలేదు. మీరు ఒకటే, ఈ సంవత్సర పాలన పైన మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము అనేటువంటిది ఉంటే రండి, మీ ఎల్లో మీడియానే పిలుచుకొని రండి, డిబేట్లో కూర్చుందాం. ఎక్కడ కూర్చున్నాం మీరే చెప్పండి. ప్రతి అంశంపైన క్షుణ్ణంగా మాట్లాడదాం. ఏ వర్గాన్ని కానీ, ఏ సెక్షన్ని కానీ ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా మాట తప్పలేదు. నీలాగా అడ్డు ఎరిగి మాట్లాడలేదు. మేము చెప్పిన విధంగా బడుగు వర్గీయ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు అనేక రకాలుగా రిజర్వేషన్స్ విషయంలో కానీ అన్ని విషయాలలో, మళ్ళీ జూన్ 10వ తేదీన వాహనమిత్ర, 4వ తేదీన ఇస్తే 10వ తేదీన రజకులకు, న్యాయబ్రాహ్మణులకు, టేలర్లకు, వాళ్ళలో 99% బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉంటారు, వాళ్ళకందరికీ కూడా 10,000 డిపాజిట్ చేయబోతున్నాం. రేపు మౌజాన్లు, ఇమాములకి, తర్వాత అర్చకులకి, ఫాస్టర్లకి, వాళ్లకు 10,000 కరోనా కష్టాలను డబ్బులు జమా చేయగలుగుతున్నాం. ఇది ఈ నాయకుడు గొప్పతనం.
నీలాగా నాయబ్రాహ్మణులు బీసీలు వచ్చి సమస్య చెప్పుకోవడానికి పోతే తోక కత్తిరిస్తా మీ అంతు చూస్తా అని చెప్పి రంకెలేయలేదు మేము ఎప్పుడు ఎప్పుడు ఏ ఒక్కరు ఏ వర్గాన్ని కానీ ఎవరిని కూడా అవమానించేటువంటి సంస్కృతి మాది కాదు. ఒకసారి నిజంగా నేను చూస్తే నవ్వు వస్తున్నాయా, నువ్వు నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఏందబ్బా అనిపిస్తుంది. పోతిరెడ్డిపాడు నేనే కట్టినా అంటాడు. ఏమన్నా చెప్పడానికి చూడు, కెమెరా మిత్రుడు కూడా నవ్వుకుంటున్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తారు అంటే అందరూ కూడా, ఎందుకంటే ఎవరికైనా నవ్వు వస్తుంది. పోతిరెడ్డిపాడు ఆయన కట్టడమే విచిత్రం కాకపోతే, పోతిరెడ్డిపాడు ఆయన కట్టాడంట, గాలే నగిరి ఆయనే కట్టాడంట, తెలుగంగా ఆయనే కట్టాడంట. ఏంటయ్యా అసలు నువ్వు కనీసం ఒక గిటికన్న పెట్టింటావా? పోతిరెడ్డిపాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడుతుంటే నీ తొత్తులతో నువ్వు ధర్నా చేసావు దాన్ని అడ్డుకోండి అని చెప్పి ఈరోజు నేను కట్టానంటాడు. దాన్ని నీ క్రెడిబిలిటీ ఏందో, నీవేందో, నువ్వేం మాట్లాడతావో ఏది అర్థం ఉండదు. నీ వల్ల ఈ రాష్ట్రానికి శని తప్పితే ఏమీ జరగలేదు. నీ 15 సంవత్సరాల పాలన అస్తవ్యస్తం చేశావు, వ్యవస్థను సర్వనాశనం చేశావు. వ్యవస్థను వాడుకోవాలి, డబ్బులు రాజకీయం చేయాలి, లంచాలు ఇవన్నీ నేర్పించింది నువ్వు. అవినీతిని అంతం చేశాక నిద్రపోను అని చెప్పి, ఎక్కడ అవినీతి జరగకుండా రివర్స్ టెండరింగ్ అని చెప్పి గ్రామ స్థాయిలో కూడా అవినీతి ఉండకూడదని చెప్పి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కరువు కాటకాలలో అల్లాడుతున్నటువంటి ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సుఖాలతో ఉండాలి, ప్రతి ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రతి వర్గం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 సంవత్సరాల పరిపాలన జనరంగకంగా ఉండబోతుంది. చెప్పినేటివే కాకుండా చెప్పనేటివి కూడా అమలు చేసినటువంటి మహానాయకుడు అయిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈర్ష్యతో ద్వేషంతో మీరు మాట్లాడుతున్నారు. 100% ప్రజల దగ్గర కానీ మిగిలిన అందరి దగ్గర కూడా గొప్పగా పేరు తెచ్చుకోబోతున్నాడు. దేశవ్యాప్తంగా కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఇప్పుడే చూస్తున్నారు. 4 సంవత్సరాల తర్వాత అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటాడు. ఇది ఈ సంవత్సర పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనస్ఫూర్తిగా ప్రజలకు చేరాయి. ప్రజలు ఎక్కడ కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు, ప్రతి ఒక్కరు కూడా చేరుతున్నాయి. నిజంగా ఎవరన్నా కూడా టెక్నికల్ ఫాల్ట్స్ ఎవరికైనా రాకపోతే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్నే కోరుతున్నా, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అటువంటి వ్యక్తిని ఎక్కడనంటే ఐడెంటిఫై చేసి నీ లెటర్ ప్యాడ్ పైన పంపించి మేము వాళ్ళకి శాంక్షన్ చేసి ఇస్తాం. మా చిత్తశుద్ధి ఇది, నీలాగా నాకు ఓటేసినడికే ఇవ్వండి, నేను ఇస్తేనే ఇవ్వండి, నేను చెప్తేనే ఇవ్వండి, మా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఇవ్వండి అని చెప్పం. ఎక్కడన్నా టెక్నికల్గా 1% 0.5% ఎవరికైనా రాని వ్యక్తులుంటే నీ లెటర్ ప్యాడ్ పైన పంపించి వాళ్ళకి శాంక్షన్ చేసి ఇచ్చేటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తెరుగు, అనవసరంగా బురదల కార్యక్రమాలు మానుకో అని చెప్పి కోరుతున్నాను.